ఏదైనా సరే ఏ సిరిధాన్యమైనా సరే మనము ముందు రోజు రాత్రే నానబెట్టుకుని మార్నింగ్ మనం కుక్ చేసుకోవడం వల్ల చాలా దాంట్లో ఉండే పోషకాలు ఫైబర్ అన్నీ కూడాను చక్కగా లోపల నుంచి విచ్చుకుని మనకు ఈజీగా ఆరోగ్యంగా మనకు డైజెస్ట్ అవ్వడానికి జీర్ణం అవ్వడానికి తర్వాత శోషణ చెందడానికి శరీరంలోకి వెళ్ళడానికి కూడా బాగా పనికొస్తాయి. అయితే ఇప్పుడు ముందుగా మనం బిర్యానీ చేసుకోవడానికి 2 కప్పులు ఈ కప్పుతోటి 2 కప్పులు అరికల్ని నానబెట్టుకుని ఉంచాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి, ఆల్స్పైస్ ఆకు, మసాలా దినుసులు, జీడిపప్పు, రాతి పువ్వు, తరిగిన కూరగాయ ముక్కలు, నూనె, నెయ్యి, ఉప్పు. స్టవ్లో మన మా దగ్గర మా గోశాల నుంచి తీసుకున్న దేశీ గిన్నె ఆవు నెయ్యిని మనము తీసుకుంటున్నాము. కొంచెం నెయ్యి వేస్తూ ఉన్నాను. కొంత కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కూడా మనము వేసుకోవచ్చు, కొంత ఆయిల్ని వేస్తూ ఉన్నాను. అయితే ముందుగా మనం ఏం చేస్తామంటే ఇది వేడెక్కగానే కాస్త జీడిపప్పును వేయించుకుంటాము. తర్వాత మనము ఏవైతే మన మసాలా దినుసులు ఉన్నాయో అవి గరం మసాలా పొడిలా కాకుండా దాల్చిన చెక్క, ఏలక, లవంగాలు, షాజీరా ఇవన్నీ కూడాను జస్ట్ కొంచెం రాయి మీద కచ్చపచ్చాగా దంచుకున్నాము. అలాగే రాతి పువ్వు అంటారు దీన్ని, రేతి పూలు అని కొంతమంది అంటారు, రాతి పువ్వు అంటారు. ఇది కూడా ఒక మంచి ఒక చక్కటి సువాసన వస్తుంది. ముఖ్యంగా వీటన్నిటిని కూడా మనం వేసుకుని మొదట వేపుకుంటాము. అంటే ఈ కాలంలో ప్రతిదానికి బిర్యానీ అనేది చాలా అలవాటు అయిపోయింది జనానికి. కాబట్టి సిరిధాన్యాలతో కూడా రుచికరంగా మనం బిర్యానీ చేసుకుంటే అందరూ కూడా తింటారు. అయితే అరికలు కొంచెం బ్లాక్గా ఉంటాయి కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. కొర్రలతో కూడా మనం బిర్యానీ చేసుకోవచ్చు. ఇదే మెథడ్లో మనం మిగిలిన వాటితో కూడా చేసుకోవచ్చు. కొర్రలతోటి, అరికలతోటి, అండుకొర్రలతోటి బాగానే వస్తాయి. కొంచెం ఊదలు, సామలతోటి కొంచెం ముద్దగా ఉంటుంది మనం బిర్యానీ చేసినప్పుడు. ఇది కొంచెం వేగేటప్పటికే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత ఇది మా దగ్గర ఉన్న బిర్యానీ, పచ్చి బిర్యానీ ఆకు వేస్తూ ఉన్నాను. ఆల్స్పైస్ కూడా ఒక ఆకు వేస్తూ ఉన్నాను. రెండింటికి కనీసం ఒక 6 నుంచి 8 పచ్చిమిరపకాయలు వేశాను. ఇప్పుడు ఇందులోకి కాయగూర ముక్కలు మనం తీసుకున్నాము. ఇందులో చక్కగా బీన్స్, తర్వాత ఆలు కట్ చేసినవి, క్యారెట్ కట్ చేసి 3 రకాలు తీసుకున్నాను. మీకు కావాల్సిన వాళ్ళు కాలీఫ్లవర్ అవి కూడా మీరు వేసుకున్నారంటే పర్వాలేదు, పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ప్రస్తుతానికి వీటిని మాత్రం వేస్తున్నాను. ఆయన గూర ముక్కలు వేసాం కాబట్టి వేసాక మనము కొంత ఉప్పు వేసుకుంటే అది కొంచెం తొందరగా ఉడుకుతుంది. పుదీనా, కొత్తిమీర కలిపి ఒక సగం వేసాను, సగం మళ్ళీ చివరిలో వేసుకోవడానికి ఉంచుకున్నాను. మనం కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతూ ఉంటుంది, ముద్ద కూడా కాకుండా ఉంటుంది. చాలాసార్లు ఏంటంటే చల్లటి నీళ్లు వేయకుండా వేడి నీళ్లు వేస్తే, మామూలుగా రైస్తో చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కుక్కర్లో వేసినప్పుడు అదేంటంటే ముద్ద అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం పక్కన సరిపడా వేడి నీళ్లు కాసుకుని ఈ కడిగి ఉన్న రైస్ కానీ మనం వేసిన తర్వాత ఆ వేడి నీళ్లు వేసి కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే మనకు తొందరగా అది అడుగంటకుండా వస్తుంది అన్నమాట. అరికలు వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత రక్త శుద్ధి చేస్తూ ఉంటుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే ఎనిమిక్ కండిషన్స్లో ఉండే వాళ్ళకి, చాలామందికి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, వాళ్ళకు కూడా అరికలు చాలా బాగా పనిచేస్తాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మలబద్ధకం ఉంటే తగ్గిస్తుంది. అంటే పీచు పదార్థము ఆల్మోస్ట్ 10 పాయింట్స్ పైగా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే అరికల్ని గంజిగా కూడా చేసి వాడుకుంటే వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మార్నింగ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ బదులు అరికల్ని మామూలుగా రాత్రి నానబెట్టుకొని పొద్దున మనం ఒక 1:2 అంటే మనం కొంచెము ఒక 2 స్పూన్లు అరికలు తీసుకుంటే ఒక 2-3 గ్లాసులు ఒక
అలాగే ఒక కప్పు తీసుకుంటే 5-6 కప్పులు ఒక 6-7 రకాల వాటర్ కలిపి మనము కుక్ చేసేసుకుని దాంట్లోనే కొంచెం పచ్చిమిరపకాయ అల్లము మిరియాలు కొట్టి వేసుకుని తర్వాత కొంచెం క్యారెట్ ఇలాంటివి ఏమైనా కీర అలాంటివి కోరి కూడా అందులో వేసుకోవచ్చు. ఉడికేసి ఉడికిన తర్వాత అప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఒక స్పూన్తో తినడం కానీ తాగినట్టు కానీ చేయవచ్చు. ఈ అరికల గంజి అనేది చాలా వెయిట్ లాస్ ఉండే వాళ్ళకి ఏంటంటే రకరకాలుగా ఏమీ తినకుండా కడుపు మట్టుకుంటూ ఉంటారు చాలామంది. వాళ్ళు అరికల గంజి తాగడం వల్ల అది ఫిజియలాజికల్గా కూడా వాళ్ళ శరీరం మీద పనిచేసి ఆ శరీరం అన్నెసరి వెయిట్ అంతా కూడా తగ్గడానికి అవకాశం కలిగిస్తుంది. ఈ చక్కగా కాయగూరలు అన్నీ కొంచెం మగ్గాయి. మగ్గిన తర్వాత మీకు మనం ఈ అరికలు 2 కప్పులకి 6 నీళ్లు కలిపి వేసింది నానబెట్టింది రాత్రంతా నానబెట్టింది వేసేస్తున్నాను.